హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నిజమైన ఖచ్చితమైన వార్తల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా నిజమైన వార్తలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియాలనుకుంటే పక్కనే వచ్చే గంటనేది కొట్టి ఆల్ అనే బటన్ పైన నొక్కినట్లయితే ఇలాంటి వార్తలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే తెలుస్తూ ఉంటాయి అలాగే చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేసి తెలియజేయండి ఈరోజు వీడియోలో మనం పదమూడవ విడత ఉచిత రేషన్ పంపిణీ గురించి అయితే మాట్లాడుకుందాం మనకు ఈ రేషన్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే ఏ ఏ సరుకులు ఇస్తారనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం అలాగే మనకు పదిహేను లక్షల ఇల్లు అయితే కట్టిస్తామనేసి అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా మీ సొంత ఇంటికలను అయితే మేము నెరవేరుస్తామనేసి అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే ఎవరైతే అనర్హత జాబితాలో ఉన్నారో రేషన్ కార్డులకు సంబంధించి వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామంటోంది మన ప్రభుత్వం దీనికి సంబంధించి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అనర్హులు అనే దాని గురించి అయితే ఎవరు అర్హులు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేసి తెలియజేయండి అందరికీ కూడా అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నిజమైన వార్తలన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడైతే అందిస్తూ ఉంటాను ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం మొదటగా ఉచిత రేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకు పన్నెండో విడత ఉచిత రేషన్ అనేది మనకు గత నెల అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే కొనసాగడం జరిగిందనమాట పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే మనకు సెప్టెంబర్ నెలకి సంబంధించి పన్నెండవ విడత ఉచిత రేషన్ అనేది కొనసాగింది మనకు పన్నెండవ విడతలో చూసుకున్నట్లయితే ఐదు కేజీల బియ్యము ఒక కేజీ శనగలు అనేటివి ఇవ్వడం జరిగిందనమాట మనకు ఇక పదమూడవ విడత ఉచిత రేషన్ అనేది ప్రారంభం కాబోతోంది మనకి పదమూడవ విడత ఉచిత రేషన్ ఎప్పటి నుంచి ఇస్తారని చూసుకున్నట్లయితే మనకు రేపటి నుంచి అయితే ఉచిత రేషన్ అనేది పంపిణీ చేయబోతున్నట్లయితే మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట అక్టోబర్ నెలకు ఉచిత రేషన్ను ఈ నెల మూడు నుంచి పదిహేను వరకు పంపిణీ చేయనున్నట్లయితే మనకి ఇక్కడ తెలపడం జరిగింది ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పాత కార్డులు కొత్తగా పంపిణీ చేసిన బియ్యం కార్డులకు శనివారం ఉదయం ఆరు గంటల నుంచి మనకు ఈ నిబంధనలు అనేవి పాటిస్తూ చౌక దుకాణంలో సరుకులు పంపిణీ చేస్తారనేసి తెలపడం జరిగింది అంటే భౌతిక దూరాన్ని అనేది పాటిస్తూ మనిషికి మనిషికి దూరం అనేది పాటిస్తూ చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకుని వేలు అనేది వేసి మనం రేపటి నుంచి అయితే ఈ పదమూడవ విడత ఉచిత రేషన్ అనేది ప్రారంభం కాబోతోంది ఈ పదమూడవ విడత ఉచిత రేషన్కి సంబంధించి మనకు రేపు ఉదయం ఆరు గంటల నుంచి మనకు సరుకులు అనేటివి పంపిణీ చేయడం జరుగుతుందనమాట రేషన్ కార్డులో ఉన్నట్టు పాత కార్డులకు ఇస్తారు అలాగే కొత్తగా ఎవరైతే రైస్ కార్డులు పంపిణీ చేస్తారో వాళ్ళకు కూడా ఇస్తారనమాట మా కొంతమంది ఏంటంటే మనం కామెంట్స్లో అడగడం జరిగింది కొత్తగా ఇచ్చిన వాటికి రైస్ అయితే ఇవ్వడం లేదు అనేసి అయితే లేదు కొత్తగా పంపిణీ చేసిన వాటికి కూడా రైస్లు అయితే రైస్ అయితే అంటే బియ్యం అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇక సరుకులు ఏమేమి ఇస్తారు వాటి గురించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి ఐదు కిలోల బియ్యము కార్డుకు కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తారని అయితే మనకు చెప్పడం జరిగిందనమాట ఏదైతే ఇంతకుముందు మనకు పన్నెండవ విడతలో ఏంటంటే మనిషికి ఐదు కేజీల బియ్యము ఒక కేజీ శనగలు అయితే ఇవ్వడం జరిగింది మనకు పదమూడవ విడత ఉచిత ఉచిత రేషన్కి సంబంధించి ఐదు కేజీల బియ్యము ఒక కిలో కందిపప్పు అయితే ఉచితంగా ఇవ్వనున్నారనమాట ఇక మనకు ఏ కార్డుకి ఎన్నెన్న ఇస్తారో చూసుకున్నట్లయితే మనకు మూడు రకాల కార్డులు అయితే ఉన్నాయి అంత్యోదయ కార్డులు అన్నపూర్ణ కార్డులు తెల్లరేసి మామూలు మామూలు కార్డులు దీనికి సంబంధించి అంత్యోదయ కార్డుకి అయితే ముప్పై ఐదు కిలోలు అన్నపూర్ణ కార్డుకైతే పది కిలోలు ఉచితంగా అయితే ఇస్తారు మామూలుగా మామూలు కార్డులకైతే మనిషికి ఐదు కేజీలు అయితే ఇస్తారనమాట అన్నపూర్ణ కార్డు ఉండే వాళ్ళకు పది కేజీలు అయితే ఇస్తారు అంత్యోదయ కార్డు ఉండే వాళ్ళకు ఎంతమంది ఉన్నా కూడా ముప్పై ఐదు కేజీలు అయితే ఇస్తారన్నమాట ఇది ఉచిత రేషన్కి సంబంధించి రేపటి నుంచి ఉచిత రేషన్ అనేది ప్రారంభం కాబోతుంది ప్రతి ఒక్కరూ వెళ్ళి తీసుకోండి మనం లేటుగా తీసుకుంటే మనకు స్టాక్ అనేది అయిపోతుంది కాబట్టి రేపటి నుంచి పదమూడవ విడత ఉచిత రేషన్ అనేది కొనసాగుతుంది రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఇక నెక్స్ట్ అప్డేటు మనకు మీ సొంత ఇంటి కళను అయితే నెరవేరుస్తామనేసి అయితే మనకు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు అయితే మనకు చెప్పడం జరిగిందనమాట మనకు భీమవరం పట్టణంలోని వేలాది మంది లబ్ధిదారుల సొంత ఇంటి కళ త్వరలోనే నెరవేరుస్తామని ఎమ్మెల్యే గంధీ శ్రీనివాస్ గారు అయితే అనడం జరిగింది ఆయన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సుమారు తొమ్మిది వేల ఐదు మంది ఐదు వందల మంది టిడ్కోయిల్ల నిర్మాణాలకు ఇప్పటివరకు నాలుగు వేల రెండు వందల అరవై ఒకటి పూర్తయ్యాయి అన్నారు మనకు భీమవరం పట్టణానికి సంబంధించి ఏంటంటే తొమ్మిది వేల ఐదు వందల మందికి అయితే టిడ్కోయిల్లు అయితే శాంక్షన్ అయ్యాయంట దాంట్లో మనకు నాలుగు వేల రెండు వందల అరవై ఒక్క ఇల్లు అయితే కట్టడం జరిగింది అనేసి అయితే రావడం జరిగింది అలాగే రెండు వేల ఆరు వందల యాభై ఒక్క ఇల్లు తుది దశలో ఉండగా పన్నెండు వందల నలభై ఎనిమిది గృహాల నిర్మాణానికి రీటెండర్ అనంతరం అనుమతులు అయితే వచ్చాయంట మనకు తొమ్మిది వేల ఐదు వందలు మనకు కట్టేసి పంప్ టిడ్కో అయితే లేట్ అవుతుంది టిడ్కో అయితే ఇప్పట్లో పంపిణీ చేసే పరిస్థితి అయితే లేదనమాట టిడ్కో కూడా అన్ని అన్ని చోట్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టిడ్కో ఇల్లు అనేటివి పూర్తిగా కట్టేస్తే తప్ప మనకు పంపిణీ చేసే అయితే కనపడడం లేదు కాబట్టి ఈ టిడ్కో గురించి అయితే ఎవరు ఆశ అయితే పెట్టుకోవద్దు మనకి ఇళ్ళ పట్టాల గురించి కూడా మనకు డిసెంబర్ ముప్పై ఒకటి అయితే పంపిణీ చేయాలనేసి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది దానికి సంబంధించి కూడా మనకు న్యూస్ అయితే నేను సాయంత్రం మనం చెప్పడం జరిగింది మన ఛానల్లో మనకు అక్టోబర్ రెండునైతే ఇస్తామనుకున్నాం కానీ అక్టోబర్ రెండునైతే ఇవ్వడం లేదు ఈరోజే కాబట్టి రెండవ తారీఖు ఈరోజైతే ఇవ్వలేదన్నమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు లబ్ధిదారులకు కేటాయించిన గృహ ప్రవేశాలు త్వరగతిని చేయించాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయానికైతే మనకు తేదేపా నాయకులు అయితే నిరంతరం అడ్డుపడుతున్నారని ఆరోపించారనమాట అంతే కదా రోజుకొక కేసు అనేది వేసి మన వల్ల పేదవాళ్ళందరినీ కూడా ఇబ్బంది అయితే పెడుతూ ఉన్నారనమాట మనకు ఈ లేకుండా ఉంటే మనకు ఖచ్చితంగా ఈ లోపు పట్టాల పంపిణీ అయితే అనమాట కానీ మన దరిద్రం ఇలా ఉంది మనకు ఈ నేపథ్యంలో కార్మికులు స్వస్థలాలకు వెళ్లడంతో పాటు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు పూర్తి కాకపోవడంతో గృహప్రవేశాలు ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయని అయితే వివరించడం జరిగిందనమాట ఈ విధంగా ఏంటంటే మనకు ఇబ్బందులు అయితే ఉన్నాయి సంబంధించిన అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట అలాగే పైపుల చెరువు దిర్సుమరు రోడ్డు తుదితర ప్రాంతాల్లోని నూట డెబ్బై నాలుగు ఎకరాల్లో లబ్ధిదారులకు సెంటు చొప్పున స్థలాలను అయితే త్వరలోనే అందజేస్తామనేసి అయితే తెలియజేయడం జరిగింది త్వరలోనే అందజేస్తారంట ఇక్కడైతే డేట్ అయితే ఇవ్వలేదు మనకు త్వరలో ఇస్తామంటున్నారు కానీ ఇప్పుడు కూడా ఇంకా మనకు క్లారిటీగా పలానా రోజున పలానా తేదీన అయితే పట్టాలైతే ఇస్తామనేసి అయితే చెప్పడం లేదనమాట సో కాబట్టి ఇళ్ళ పట్టాల మీద కూడా ఆశ అయితే పెట్టుకోవద్దండి ఏదైనా అప్డేట్ వస్తే మనం అయితే అప్డేట్లు ఇస్తూ ఉంటాం కాబట్టి మీకు ఇబ్బంది అయితే లేదు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకు అయితే నేను అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను అనమాట ఇక నెక్స్ట్ రేషన్ కార్డుల గురించి అయితే మాట్లాడుకుందాం అనర్హత జాబితాలోని లబ్ధిదారులకు కొత్త కార్డులు మనకు అనర్హత జాబితా అంటే మనకి ఇక్కడ చూడండి అనర్హత జాబితాలోని రేషన్ కార్డుదారులకు శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం నవశకం సర్వే ద్వారా పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేసింది ఈ సర్వేలో ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ఆదాయపు పన్ను చెల్లించేవారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళు నాలుగు చక్రాల వాహనం అధికంగా సాగు భూమి అంటే భూమి ఎక్కువగా ఉన్నవాళ్ళు అధిక విద్యుత్ వినియోగం కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్న వాళ్ళు మరణించిన వాళ్ళు శాశ్వత వలసదారులుగా గుర్తించి అనర్హతగా లక్ష పద్నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది కార్డులను అయితే తేల్చి వీరికి కొత్త కార్డులు జారీ చేయలేదు చూడండి ఈ అనర్హత జాబితాలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ప్రభు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండడం వల్ల లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం వల్ల లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉండడం వల్ల లేకపోతే భూమి ఎక్కువగా ఉండడం వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉండడం వల్ల లేకపోతే మరణించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వల్ల ఈ విధంగా అయితే మనకు అనర్హులుగా గుర్తించి వాళ్ళని లక్షా పద్నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది కార్డులు అయితే మనకు అర్హు అనర్హులుగా తేల్చడం జరిగిందంట వీరికి కొత్త కార్డులు అనేవి ఇవ్వలేదన్నమాట వాళ్ళందరికీ కూడా మనకి ఇప్పుడు శుభవార్తే రేషన్ కార్డు పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ పొందలేకపోతున్నామని లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి ప్రభుత్వానికి అలాంటి వారికి కొత్త కార్డులు జారీకి ప్రభుత్వం అనుమతించింది అనేసి అయితే మనకు డిఎస్ఓ శివరాంప్రసాద్ గారు అయితే తెలపడం జరిగిందనమాట అర్హులైన లబ్ధిదారులు కొత్త కార్డు పొందేందుకు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు ఎవరైతే ఈ విధంగా అనర్హత జాబితాలో ఉన్నారో వాళ్ళకు మీకు తెలుసుంటుంది కాబట్టి మాకు పలానా కారణం వల్ల అయితే రేషన్ కార్డు రాలేదనేసి అయితే వాళ్ళందరూ కూడా మీకు సంబంధించినటువంటి గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి అక్కడ దరఖాస్తు అనేది చేసుకుంటే మీకు కొత్త కార్డు అనేటివి ఇస్తారనమాట ఈ సమస్య ఎవరికైతే ఉందో సో రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటు ప్రభుత్వ పథకాలు ఏవైనా కూడా మనకు రావాలనుకుంటే మనకు అమ్మఒడి నుంచి దీవెన నుంచి ఇట్లా ప్రతి ఒక్క పథకము కూడా మనకు రావాలనుకుంటే మనకు ఈ రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అనర్హత జాబితాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సంబంధించినటువంటి సచివాలయానికి వెళ్ళి మీరు రేషన్ కార్డు గురించి అయితే అప్లై చేసుకోండి మీకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారనమాట సో ఇది ఈ వీడియో ఈ వీడియో కిందే మనకు ఈ వివరాలని చెప్పడానికి నేను ఈ వీడియోనే చేశాను ఈ వీడియోను లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే తెలుస్తూ ఉంటాయి